హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెగ్గురే యూట్యూబ్ ఛానల్. గ్రామ సచివాలయానికి సంబంధించి మూడవ నోటిఫికేషన్ గురించి కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. నోటిఫికేషన్కి అయితే లైన్ క్లియర్ అయింది. అన్ని శాఖల నుండి ఖాళీలను అయితే సేకరణ అయితే చేస్తున్నారు. అలాగే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. సో పూర్తి వివరాలు చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి ప్రిపేర్ అవుతుంటే మన టీజీ అకాడమీ యాప్లో చాలా మంచి కోర్స్ అయితే ఉంది. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని కొన్ని ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి చూడండి. కోర్సులో మీకు నచ్చితే కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎవరైతే రెండో విడతలో ఇక్కడ ఉద్యోగాల్లో చేరారో వాళ్ళందరికీ కూడా ప్రొఫెషన్ డిక్లేర్ చేస్తూ గవర్నమెంట్ ఆర్డర్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో 12,837 మందికి ప్రొఫెషన్ డిక్లేర్ చేశారు. ఎవరైతే డిపార్ట్మెంటల్ టెస్ట్ పాస్ అయ్యి సో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ప్రొఫెషన్ చేశారు. అలాగే పే స్కేల్తో కూడిన వేతనం అయితే మే నెల నుండి అయితే ఇవ్వనున్నారు. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ప్రొఫెషన్తో ఉద్యోగుల వేతనం దాదాపు రెట్టింపు. సో తొలి విడత ఉద్యోగాలు పొందిన 100,000 మందికి ఏడాది క్రితమే ప్రొఫెషన్ అయితే అవ్వడం జరిగింది. సో మనకు ఫస్ట్ సెకండ్ రిక్రూట్మెంట్ రెండు రిక్రూట్మెంట్స్కి ప్రొఫెషన్ అయితే గవర్నమెంట్ డిక్లేర్ అయితే చేయడం అయితే జరిగింది. సో మనకి ఇంకా ఖాళీలని ఇప్పుడు సేకరణ అయితే చేస్తున్నారు. సో వాటికి సంబంధించి అప్డేట్ కూడా ఇస్తాను. ఏదైతే మనకు ఏబిపిఎస్సీ నుండి ఖాళీలు అయితే ఏబిపిఎస్సీ ఉద్యోగాలు ఏదైతే భర్తీ చేస్తుందో ఆ ఖాళీలన్నింటినీ కూడా ఇమీడియట్గా ఇక్కడ ఏదైతే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఇవ్వండి అన్నట్టు మనకు ఒక ఏదైతే సర్క్యులేషన్ అయితే అవుతుంది, ఒక ఇన్ఫర్మేషన్ అనేది అది కరెక్టే అండి. నేను న్యూస్ పేపర్లో కూడా రావడం అయితే జరిగింది. సో ఏదైతే గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు మినహా మిగిలిన ఉద్యోగాలు అన్నింటినీ కూడా ఏదైతే ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ అయితే ఇవ్వడం జరిగింది. దాని ద్వారా స్పెషల్ చీఫ్ సెక్రటరీస్కి పంపించండి అన్నట్టు ఇక్కడైతే మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ ఉద్యోగాలన్నింటినీ కూడా ఏబిపిఎస్సీ ద్వారా అయితే భర్తీ అయితే చేస్తున్నారు. గ్రూప్ 1 గ్రూప్ 2 మిగతా ఉద్యోగాలన్నింటినీ కూడా ఈ ఫార్మాట్లో పంపిస్తే సో వాటిని ఏబిపిఎస్సీ అయితే నోటిఫికేషన్స్ అయితే ఫైనాన్స్ ఏదైతే డిపార్ట్మెంట్ నుండి క్లియరెన్స్ తీసుకొని ఈ ఉద్యోగాలను అయితే భర్తీ అయితే చేసే అవకాశం అయితే ఉంది. సో దాంట్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించిన మూడవ నోటిఫికేషన్ కూడా ఉంది. సో అన్నింటినీ ఈ నెల ఏదైతే 21వ తేదీ లోపల ఈ ఖాళీలన్నింటినీ పంపిస్తే సో దాని తర్వాత మనకు ఏబిపిఎస్సీ రిక్రూట్మెంట్ అనేది స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంది. సో దానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో కాబట్టి మనకు గ్రామ వార్డు సచివాలయ మూడో నోటిఫికేషన్ కూడా ఇందులో భాగంగానే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో అభ్యర్థులు అయితే ప్రిపేర్ అవ్వండి. మనకు నోటిఫికేషన్ త్వరలోనే రాబోతోంది. వచ్చిన వెంటనే మీకు ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.